శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం నవంబర్ 4వ తారీఖు నుంచి రుజు మార్గంలోకి రాబోతున్నటువంటి శని భగవానుని యొక్క ప్రభావం మకర రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం మకర రాశి వారికి రాశ్యాధిపతి శని అలాగే శని రాశి వారికి దశ రూపంలో వచ్చినప్పుడు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది అదే గోచారంలో వచ్చినప్పుడు ఏ భావంకైనా ఒకే ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు తనకి తన పర భేదం లేదు కాబట్టి మరి ఈ గోచార ఫలితాలు అన్ని రాశుల వారితో పాటు మకర రాశి వారికి కూడా అనుభవంలోకి రావడం జరుగుతుంది అయితే ప్రస్తుతం మకర రాశి వారికి తన రెండవ స్థానం అయినటువంటి కుంభరాశిలో శని భగవానుడు సంచరిస్తున్నాడు అంటే ఒక విధంగా ఏలనాడి శనిలో థర్డ్ ఫేజ్ సంచరిస్తుండగా సుమారు 110 రోజులుగా వక్ర గమనంలో ఉండడం జరిగింది సో ఈ వక్ర గమనంలో ఉన్నప్పుడు ఎలా ఉండదంటే శని భగవానుడు డబుల్ యాక్టింగ్ చేస్తుంటాడు అటు మకర రాశిలో ఉన్న ఫలితాన్ని ఇస్తుంటాడు అటు కుంభరాశిలో ఉన్న ఫలితాన్ని ఇస్తుంటాడు అయితే శని వక్ర గమనంలో ఉన్నప్పుడు కొత్త పనులు ప్రారంభిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తవవు మనం గతంలో వదిలేసిన పనులు తిరిగి ప్రారంభించడం గత జన్మ బంధాలు రుణాలు ఏమైనా ఉంటే ఈ జన్మలో తీర్చుకోవడం జరుగుతుంటుంది అంటే సుమారుగా మనం ఏదో 4 సంవత్సరాల క్రితం గృహం ప్రారంభించాం ఏదో కారణం వల్ల ఆగిపోయింది అది వక్రించే సమయంలో దాన్ని మళ్ళీ పూర్తి చేసుకోవచ్చు ఎవరి జన్మ జాతకంలో శని భగవానుడు వక్రించి ఉండడం వారి పనులన్నీ కూడా శని వక్రించినప్పుడే జరుగుతుంటాయి సో ఈ కారణం వల్ల ఈ జరిగిపోయిన పనులు చేయడానికి ఇష్టపడతాడు తప్ప కొత్త పనులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రారంభం అవ్వవు కానీ ప్రస్తుతం ఈ నవంబర్ 4వ తారీఖు తర్వాత డైరెక్ట్ మోషన్లోకి రావడం వల్ల ఒక విధంగా జన్మశని ప్రభావం నుంచి పూర్తిగా విముక్తి లభించింది మకర రాశి వారికి సో ఒక విధంగా ఇది ఒక శుభ పరిణామంగానే భావించవచ్చు అంటే 150% శని యొక్క ప్రభావానికి లోనైన వారికి 100% క్లియర్ అయ్యి 50% ప్రభావం ఇంకా ఉండడం జరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఈ కారణం వల్ల చాలా సమస్యల నుంచి చాలా రిలీఫ్ అంటే తల మీద నుంచి ఒక 100 కేజీలు బస్తా దింపుది ఎంత ఫ్రీగా ఉంటుందో అంత ఫ్రీగా ఉంటుంది ఈ మకర రాశి వారికి నవంబర్ 4వ తారీఖు నుంచి అయితే ధనస్థానంలో ఉన్నాడు ఓకే బాగుంది కానీ శతభిష నక్షత్రం మీద సంచరిస్తున్నాడు అలాగే ఇక్కడ ఈ కుంభరాశికి ఇద్దరు అధిపతులు ఉంటారన్నమాట ఒకడు శని భగవానుడు ఒకడు రాహు భగవానుడు అందువలన ఈ మకర రాశి వారికి ధనాధిపతులు ఎదురుంటారు కుటుంబ స్థానాధిపతులు ఎదురుంటారు అంటే ధనం ఇంపార్టెంట్ కాబట్టి ఒక ధనాధిపతి ధనస్థానంలోనే ఉంటూ మరొక ధనాధిపతి అయినటువంటి రాహు నక్షత్రంలో ఉండడం వల్ల అటువంటి రాహు 3వ భావంలోకి రావడం జరిగింది మొన్న ఇంచుమించుగా 30 అక్టోబర్ తారీఖులో అంటే దీన్ని బట్టి రాహు విదేశ ధనానికి కారణమవుతుంటాడు అలాగే దూర ప్రాంతంలో ఉన్నటువంటి బంధువులు కానీ మనకి ఇతర కమ్యూనిటీ సంబంధించినటువంటి మిత్రులకి కారణమవుతుంటాడు అంటే ధనభావంలో ఉన్నాడు కాబట్టి కంప్లీట్గా కంపల్సరీగా ఫైనాన్షియల్ గ్రోత్ మాత్రం 100% ఇవ్వడం జరుగుతుంది సో ఆ కారణం వల్ల ఏంటంటే ధనాభివృద్ధి ఉంది కాబట్టి అది ఏదో రంగం మీకు ఫైనాన్స్ పోర్షన్ పెరుగుతుంది కుటుంబం యొక్క ఆదాయం పెరుగుతుంది ఇంపార్టెంట్గా చెప్పాలంటే మీ ఆదాయం పెరగకపోయినా కుటుంబానికి స్థిరాస్తుల ద్వారాను మిగతా కుటుంబ సభ్యుల ద్వారాను ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది రాహు కాబట్టి ఇతర సంస్థల నుంచి అలా కూడా వచ్చే అవకాశం అది ఉంటుంది బట్ రాహు మరి మీనరాశిలో ఒక ఆధ్యాత్మిక రాశిలో ఉన్నాడు కాబట్టి అది కొద్దిగా న్యాయ విరుద్ధంగాను చట్ట విరుద్ధంగాను అన్యాయార్జితంగాను ఏదో విధంగా ఉండొచ్చు కానీ ఆర్థిక పరంగా మాత్రం కొంత వెసులుబాటు కొంత ఆర్థిక స్థితి 100% మీ జాతకాన్ని పెరుగుతుంది సో ఇంకా ముఖ్యంగా ఇక్కడ వివాహ విషయానికి మొన్నటిదాకా శని వక్రించినప్పుడు ఈ మకర రాశి వారికి వివాహ ప్రయత్నాలు మాత్రం చాలా ఆటంకాలు ఏర్పడడం జరుగుతుంటాయి ఏది ఒక క్లారిటీగా రాదు వచ్చిన సంబంధం సక్సెస్ కాదు ఈ విధంగా నడుస్తూ ఉంటే ప్రస్తుతం శని డైరెక్ట్ మోషన్లోకి రావడం వల్ల మరి రాహు కూడా నక్షత్రంలో ఉండడం 3, 7, 11 భావాలు యాక్టివేట్ అవ్వడం కుటుంబ స్థానం యాక్టివేట్ అవ్వడం అలాగే 11వ భావం కూడా యాక్టివేట్ అవ్వడం ఇవన్నీ కూడా జాతకుడికి వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంటుంది అది
చాలా వరకు ఒక క్లారిటీ వస్తుందన్నమాట వివాహ విషయంలో ఒక ఒక క్లారిటీ రావడం జరుగుతూ ఉంటుంది ప్రస్తుతం ఈ మకర రాశి వారికి అష్టమ భావం మీద రెండు గ్రహాల యొక్క ప్రభావం శని యొక్క సప్తమ దృష్టి గురువు యొక్క పంచమ దృష్టి యాక్టివేట్ చేయడం జరిగింది అంటే అష్టమ భావ ఫలితాలు శుభంగా రావడం జరుగుతాయి ఈ రాశి వారికి అందులో ఏంటంటే ముఖ్యంగా ఆకస్మిక ధనలాభం అలాగే గుప్తంగా రహస్యంగా రావాల్సినటువంటి ధనం ఏమన్నా ఉంటే అది వచ్చే అవకాశం ఉంది అంటే రహస్యంగా అంటే మనం ఏదైనా ఎవరికైనా కార్యక్రమాలు పనులు చేసి పెట్టడం వల్ల కానీ బయరువేలు చేయడం వల్ల కానీ ఏదైనా రియల్ ఎస్టేట్ వ్యవహారంలో భారీ ఎత్తులో కమిషన్ కానీ ఇలాంటి లంసంగా అమౌంట్ కష్టపడకుండా సునాయసంగా వచ్చే ధనం ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది అలాగే అష్టమ భావం శుభ ఫలితాలు ఇచ్చినప్పుడు ఏమవుద్దంటే దశమానికి ఇది లాభస్థానం కాబట్టి వృత్తిలో అనుకోకుండా హైక్ రావడం జరుగుతుంటుంది సాధారణంగా ఒక ఉన్నత అధికారి ఏదో కారణం వల్ల సెలవు పెడితే ఆ స్థానంలోకి జాతకుడిని ప్రవేశపెట్టడం జరుగుతుంటుంది అంటే టెంపరీగా ప్రమోషన్ లాంటిది అధికార హోదా లాంటివి కూడా రావడం జరుగుతుంటాయి ఈ మకర రాశి వారికి అష్టమ భావ ఫలితాల వల్ల అయితే అష్టమ భావం మీద శని యొక్క ప్రభావం ఉండడం వల్ల ఏంటంటే వృత్తిలో అనుకోకుండా మార్పులు అభివృద్ధి కలిగే అవకాశం ఉంది గురువు యొక్క ప్రభావం వల్ల ఏంటంటే గురువు ధనకారకుడు సంతానకారకుడు శుభాలకి శుభకార్యాలకి కారణమవుతుంటాడు అందుకని శుభకార్యాలు లాంటివి జరగడం అలాగే సంతానం యొక్క అభివృద్ధి సంతాన విషయంలో శుభవార్తలు ఇటువంటివన్నీ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది అలాగే శని భగవానుడు మరి ధనస్థానం నుంచి లాభస్థానాన్ని వీక్షిస్తుంటాడు సో ఆ కారణం వల్ల ఏంటి వృశ్చిక రాశి కూడా కుజుని యొక్క రాశి అది సహజ అష్టమ రాశి అవడం వల్ల భూములు స్థిరాస్తుల యొక్క ఆదాయం పెరగడం వల్ల అలాగే గుప్త నిధులని ఇప్పుడంటే ఉండగానే ఆ పరిస్థితి అలాంటి ప్రయత్నాలు ఏం చేయొద్దు కానీ గుప్తంగా రహస్యంగా మనం దాచినటువంటి ధనం అది ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ ఎల్ఐసి ద్వారా కానీ ఇతరుల మరణం ద్వారా వారసత్వం ద్వారా లేదంటే పెద్దవాళ్ళ యొక్క వాళ్ళు వీలునామాలు రాయడం వల్ల ఈ విధంగా మనది కాని సంపద అనుకోని సంపద జాతకుడికి రెండు రకాలుగా ఇండికేట్ చేస్తుందన్నమాట సహజంగా సహజ అష్టమ స్థానం యాక్టివేట్ అవుతుంది మరి మకర రాశి వారికి అష్టమ స్థానం అనేటువంటి సింహరాశి కూడా యాక్టివేట్ అవుతుంది సో ఈ కారణం వల్ల వీరికి లంసమ్మగా గుప్తంగా రహస్యంగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది దాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవడం అన్నది ఒక సూచన ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఇంకా ఏలినాడ్స్ అనే ప్రభావం ఉంది కాబట్టి చాలామంది అత్యాశకు పోయి ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్లు అటువంటి వాటికి ప్రలోభ పడటం జరుగుతూ ఉంది మరి కొంతకాలంగా ఉన్నటువంటి గురుచండాల యొక్క ప్రభావం అనేదని చాలామంది మకర రాశిలో ఉన్నటువంటి జాతకులు అంటే ఇంచుమించుగా విద్యార్థులుగా అప్పుడే ఉద్యోగంలో ప్రవేశిస్తున్న వారు అంటే ఒక 32-36 ఇయర్స్ లోపు వారు చాలా ఆర్థిక పరంగా ఇబ్బంది పడడం జరుగుతుంది కాబట్టి వాళ్ళ యొక్క సమస్యలు ఈ సమయంలో 100% తీరే అవకాశం ఉంది శనిని మనం శని భగవానుడి యొక్క ఉద్దేశం ఎలా ఉండదు అంటే ధనాన్ని మనం ఎంత పొదుపుగా ఎంత జాగ్రత్తగా ఖర్చు పెడతామో అయితే అవసరానికి ఖర్చు పెట్టుకోవచ్చు అనవసర విషయాలకు ఖర్చు పెట్టినప్పుడు కంపల్సరిగా శని భగవానుడి యొక్క ఆగ్రహానికి గురై ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది శనికి ఎలా ఉండదంటే ఒక మనకు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలో మనం బాధపడుతున్నప్పుడు ఆ యొక్క ఫలితం పోతూ ఉంటుంది ఆ కీడు పోతూ ఉంటుంది లేదు ఆ సమస్య నుంచి మనం ధనాన్ని అప్పు తెచ్చో వేరే ద్వారా ఆ సమస్య నుంచి బయటపడి వచ్చినప్పుడు ఆ కీడు ఇంకా ఉండిపోవడం జరుగుతుంటుంది కాబట్టి కొన్ని విషయాల్లో కొన్ని సమస్యలు అనుభవించడం వల్ల కూడా గత జన్మ పాపాల నుంచి ఈ జన్మలో ఇబ్బందుల నుంచి కూడా తప్పుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని చిన్న చిన్న వాటికి పెద్దగా పరిష్కారం ఇవ్వకుండా వాటిని అనుభవించడమే మంచి విషయం అయితే శని ఎంతసేపు తొందరగా ఫలితం ఇవ్వాలంటే మీకు మీ ఇంట్లో ఉన్నటువంటి ముసలివారు వృద్ధులకి అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి వైద్యశాలలో కానీ అనాథాశ్రయంలో కానీ ఉన్నవాళ్ళ వృద్ధులకు కానీ అసమర్థునిగా ఎటువంటి పని చేయలేని వారికి మీరు ఏమి చేయగలదు వాళ్ళకి ఏమి సేవ చేయగలదు వాళ్ళు టచ్ చేయగలదు వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ఏమైనా భోజనం చేశారా ఏమైనా వాళ్ళకి అవసరం ఉందా మందులు అవసరం అయినా ఉందా లేదా ఆకలి ఏమైనా ఉందా లేదంటే చలిగి అయినా దుప్పట్లు ఏమైనా కావాలా ఈ విధంగా కనుక్కొని మీరు తోచిన విధంగా వారికి సహాయం చేయడం వల్ల శని తొందరగా మీకు ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది
శని ఇచ్చిన ఫలితం ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండదు. ఒకటి మాత్రం ఏంటంటే దానం రూపంలో అర్హులైన వారికి డిజైరబుల్ అయిన వారికి మనం ధనాన్ని సహకరించి ధన రూపంలో కానీ ధనాన్ని కొన్ని వస్తు రూపంలో కానీ ఇచ్చినప్పుడు దానికి అనేక రెట్లు ధనాన్ని మనకి భగవంతుడు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు లోభపడకుండా అర్హతైన వారికి దానం చేయడం వీలైతే సేవ చేయడం వల్ల కంపల్సరీగా శని యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారు. అతి తొందరలో మరి మీరు శని యొక్క సంపూర్ణ ఈ ఏళ్ళనాడు శని నుంచి విముక్తులు కూడా కాబోతున్నారు. కాబట్టి ఏదైనా మకర రాశి వారికి మంచి రోజులు అతి తొందరగా వస్తాయని ఆశిస్తూ. సో అలాగే ఇది మన ఈ గోచారం అన్నది సాధారణంగా మనం వ్యక్తిగత జాతకం కాకుండా మీకు ఉన్నటువంటి కేవలం మీ జాతకంలో మీరు పుట్టిన ఉన్నప్పుడు ఉన్నటువంటి చంద్రుడిని బేస్ చేసుకొని మనం గోచారం చెప్పడం జరుగుతుంది. అలాగే చంద్రుడితో పాటు చాలామందికి కేవలం రాశే తెలుస్తుంది తప్ప లగ్నం అన్నది తెలియదు. కొంతమందికి ఆటోమేటిక్గా మేషలగ్నం వారికి కూడా మనం చెప్పినటువంటి ఫలితాలు కొంతవరకు మాత్రమే వర్తిస్తాయి. అంటే గోచారం ఎంతవరకు మనకి జాతక చక్రంలో ఒక ఫలితం ఉన్నది, అంటే మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని మీ జాతకంలో రాసి ఉంది, లేదా మీ క్రీడారంగంలో విజయం సాధిస్తారని రాసి ఉంటే అప్పుడు మాత్రమే ఈ గోచారం మీకు సపోర్ట్ చేస్తుంది తప్ప మీ జన్మ జాతకంలో జాతక పీఠిక మీద ఇటువంటి యోగాలు లేవనుకుందాం. వివాహం అవ్వచ్చు, సంతానం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఏదన్నా జాతక చక్రంలో ఉన్నటువంటి ఫలితాలు మాత్రమే గోచారరీత్యా గ్రహాలు మారినప్పుడు ఆ ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. కేవలం చంద్రలగ్నాథ్ గురువు సప్తంలోకి వచ్చాడు పెళ్ళి అవుతుంది, ఐదో స్థానంలో గురువు వచ్చాడు సంతానం కలుగుతారు, దశమంలోకి గురువు వచ్చాడు ఉద్యోగం వస్తుంది, ఇలాగ అనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా గోచారీత్యా గురువు ప్రతి సంవత్సరం మారి ఓ భావనలోకి వస్తూ ఉంటాడు. అందువల్ల ఎవరికి కూడా ఎటువంటి కష్టాలు ఇబ్బందులు లేకుండా నడుస్తూ ఉంటుంది. సో అందువల్ల ఎంతసేపు కూడా జన్మజాతకం ఇంపార్టెంట్. ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి ఉన్న యోగాలను బట్టి మీకు గోచారం సపోర్ట్ చేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు అందులో వివాహం, ఉద్యోగం, అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు లేదా మనం గృహయోగం ఉందా లేదా ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మీకు నమ్మకమైనటువంటి జ్యోతిష్కుల్ని చూపించుకోవడం, వారి సలహాలు సంప్రదింపులు చేసుకొని కూడా మనం దాన్ని జాతకాన్ని పరిశీలించుకోవాలి. జాతకంలో యోగం ఉన్నా కూడా దాని దశలు కూడా అనుకూలంగా రావాలి. అటు ఒకటికి మంచి శుక్రమాదశ ఉంటుంది, ఆ శుక్రుడు ఖచ్చితంగా నాలుగో స్థానంలో మంచి ఉచ్చులో బలంగా ఉంటాడు. అంటే మంచి వాహన యోగం, గృహయోగం అన్నీ జరుగుతాయి. కానీ మరి ఆ శుక్రమాదశ రావాలి కదా, ఆ శుక్రుడు ఎప్పుడో జీవిత చివరి భాగంలో వచ్చినా ఫలితం ఉండదు, అలాగే ప్రారంభంలో చిన్నప్పుడు పోయినా ఫలితం ఉండదు. సో అందువల్ల దశలను బట్టి ఆ దశలకి గోచారం సపోర్ట్ చేయబట్టి మీ యొక్క జాతక విశ్లేషణ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు తెలిసిన వారికి, బాగా సబ్జెక్ట్లో అనుభవం ఉన్న వాళ్ళకి మీ యొక్క జన్మజాతకాన్ని కూడా చూపించుకొని అందులో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొంత ప్రయత్నం చేస్తే వేరే విదేశం కోసం వెళ్తాం. జన్మజాతకంలో లేనప్పుడు గోచారంలో సపోర్ట్ చేయడానికి ఏం ఉపయోగం, ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వచ్చింది వచ్చినట్టే వెనక్కి ఫెయిల్ అవుతుంటుంది, ఊరిక మనీ వేస్ట్ అవుతుంటుంది. సో ఆ కారణం వల్ల జన్మజాతకం ఇంపార్టెంట్. బట్ ఏదైనప్పుడు కూడా జన్మజాతకం బాగుండాలి, దశలు బాగుండాలి, గోచారం బాగుండాలి, ఇవన్నీ బాగున్నప్పుడు మాత్రమే జాతకుడు తన జాతకంలో ఉన్నటువంటి యోగాలు అనుభవించి మరి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. స్వస్తి.